కోపం నేరాన్ని ఉసిగొల్పుతుంది. క్షణికావేశం ఎంతకైనా తెగించేలా చేస్తుంది. ఎంతలా ప్రేమను నింపుకున్నా అభిమానాన్ని పెంచుకున్నా కోపం క్షణికావేశాల ముందు అవన్నీ పటాపంచలే. ఇవి మనిషిలో కిరాతకుణ్ణి నిద్రలేపుతాయి, అరాచకానికి పాల్పడేలా చేస్తాయి, ఎంతటి హింసకైనా తెగించేలా చేస్తాయి. ఇక్కడ అదే జరిగింది. చీమలు పెట్టిన చిచ్చుతో ఒక నిండు కుటుంబంలో కలతలు రేగాయి, ఒకరి ఉసురు తీసేలా చేశాయి. ఆ కథ ఏంటో చూద్దాం. చిన్న కారణాలే పెద్ద మంటల్ని రాజేస్తాయి. కొద్దిసేపు ఓపిక వహించకపోతే ఎంతటి పనికైనా తెగించేలా చేస్తాయి. ఇప్పుడు సరిత హేమంతుల సంసారంలో కూడా అదే జరిగింది. ఒడిశాలోని సుందర్ఘట్లో నివాసముంటున్న వారి కుటుంబంలో చీమలు చిచ్చుపెట్టాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజంగా జరిగింది అదే. ఉదయమంతా ఉద్యోగంతో అలసిపోయి ఇంటికి వచ్చిన భర్త హేమంత్కు సరిత అన్నం వడ్డించింది. అయితే అన్నంలో చీమలు ఉండడాన్ని గమనించిన హేమంత్ భార్యతో వాదనకు దిగాడు. రోజూ ఇలాగే చీమలు వస్తున్నాయి, చూడవా, పట్టించుకోవా, వంట చేసి అవతల పారేయడమేనా నీ పని అంటూ గద్దించాడు. భర్త కోపానికి కన్నీళ్లు పెట్టుకుంది ఆవిడ. ఇదంతా నా తలరాత అంటూ రోదించింది. కానీ అనరాని మాటలన్నాడని కోపం పెంచుకుంది. సహనం, బ్యాలెన్స్ తప్పింది. గొడవ సద్దుమణిగాక హేమంత్ గురుక పెట్టి నిద్రపోయాడు. కానీ కోపంతో రగిలిపోయిన భార్య సరిత మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. తన చున్నీ తీసుకువచ్చి నిద్రలో ఉన్న భర్త మెడకు చున్నీ బిగించి హతమార్చింది. తెల్లారింది, కోపం తగ్గింది, లబోదిబో మంది, విపరీతంగా బాధపడింది. కోడలి తీరు చూసి హేమంత్ తండ్రికి ఎక్కడో అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమదైన రీతిలో ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు. నాటకం బయటపడింది. సరితను అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. జరిగింది జరిగిపోయింది. కానీ క్షణికావేశంలో సరిత చేసిన పనికి ఇప్పుడు వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఎంత కప్పిపుచ్చుకోవాలనుకున్నా నిజం బయటపడక మాడుతుందా? ప్రాణం పోయాక చింతిస్తే చనిపోయిన మనిషి లేచొస్తాడా? కోడలు చేసిన పనికి హేమంత్ తల్లిదండ్రులు ఎంతో రోధిస్తున్నారు. మర్యాదగా ఒద్దికగా ఉండే సరితేనా ఇంత పని చేసింది అని వాపోతున్నారు. ఒక్క క్షణం ఓర్పు వహించకపోవడమే ఇంతటి అనర్థానికి దారితీసిందని ఇప్పుడు సరిత కూడా వేదన చెందుతోంది. అందుకే ఓర్పుకు మించిన మంత్రం, సహనానికి మించిన వైద్యం లేదంటారు.